భద్రాచలం గిరిజన అభ్యుదయ భవనం నందు ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నాయక పోడు ఉద్యోగస్తుల సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి ఉద్యోగస్తుల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగ్గా పుల్లయ్య, ఆనందరావు, రజనీ వెంకటేశ్వరరావు, సంఘం నాగరాజు, మారుతి రాఘవులు, మరేశ్వరరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు జగ్గా పుల్లయ్య అండి. నేను భద్రాద్రి జిల్లా నాయకపోటు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉద్యోగస్తుల నాయకపోడు ఉద్యోగస్తుల కమిటీని ఎన్నుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఉద్యోగ భద్రాద్రి జిల్లా అన్ని మండలాల నుంచి ఉద్యోగస్తులు రావడం జరిగింది. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు పిట్టల మహేశ్వరరావు అండి. నాయకపోడు సేవా సంఘం సహాయ కార్యదర్శిగా చేస్తున్నానండి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మాకు నాయకపోడు సంఘం తరపు నుంచి ఉద్యోగులందరూ కూడా ఎటువంటి బాధ్యతలు కూడా స్వీకరించి మా హక్కుల కోసం పోరాడి మేము కూడా అత్యధికంగా ఉన్నత వర్గంలో చేరే విధంగా ఆశిస్తున్నాం. నా పేరు రాజన్ వెంకటేశ్వరరావు. ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు భద్రాచలం గిరిజన అభ్యుదయ భవనం ప్రాంతంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగస్తుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం ఉద్యోగస్తులందరూ అన్ని మండలాల నుంచి ఈరోజు హాజరై ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాతృ సంఘమైన మా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘానికి ఉద్యోగస్తులు సహకారాలు ఎల్లవేళ్ళ మాకు వాళ్ళ సపోర్టు మాకు ఎల్లవేళ్ళ ఉండాలని, అదే ఉద్యోగ సమస్యలు ఏవైతే వాళ్ళ సమస్యలు అన్నిటితో మాకు ఎప్పుడు ఏమి చేసినా కూడా వాళ్ళ ఉద్యోగ సమస్యలపై పోరాటానికి మాతృ సంఘం సిద్ధంగా ఉంది. ఏ సమస్య ఉన్నా మా జాతిలో మా సమస్యలపై పోరాటానికి మాతృ సంఘం కూడా సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.